ఇయాలా నాతో పాటు మనందరితో పాటు నలుగురు తెలంగాణ బిడ్డలు నా ఎంబడ వచ్చింది ఇప్పుడు హైదరాబాద్ నుంచి నిన్న మొన్న కొంతమంది ఢిల్లీ బోకర్ గాళ్ళు మన తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కొందామని మీకు 100 కోట్ల రూపాయలు ఇస్తాం మీరు పార్టీస్ పెట్టి రమ్మంటే వాళ్ళని ఎడమకాలు చెప్పుతోని కొట్టి రాజకీయం అంటే అమ్ముడుపోవడం కాదురా మేము అంగట్లో సరుకులం కాదు మేము తెలంగాణ బిడ్డలమని తెలంగాణ ఆత్మ గౌరవ బావుటాను హిమాలయ పర్వతమంత ఎత్తు ఎత్తినటువంటి మన తెలంగాణ బిడ్డలు 4 ఎమ్మెల్యేలు నాతో వచ్చారు బాగొట్టాలి చప్పట్లు మిత్రుడు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు వారు వెంట మన నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే దళిత బిడ్డ మిత్రుడు గువ్వల బాలరాజు గారు మన కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా కొత్తగూడెం జిల్లా వినపాక నియోజకవర్గం గిరిజన బిడ్డ వినపాక ఎమ్మెల్యే గారు గౌరవనీయులు రేగా కాంతారావు గారు ఇటువంటి వాళ్ళు కావాలి రాజకీయాలు వీళ్ళే కదా కావాల్సింది జాతి గౌరవాన్ని దేశ గౌరవాన్ని అంగట్లో పశువుల్లాగా అమ్ముడుపోకుండా 100 కోట్ల రూపాయలు ఇస్తామంటే కూడా గడ్డి పోసతో సమానంగా ఇసిరి కొట్టేసి తెలంగాణ కాపాడిన బిడ్డలు ఒకసారి దయచేసి మీరు అందరికీ వారికి గట్టిగా స్వాగతం చెప్పాలని నేను కోరుతా ఉన్నా ఎందుకు చెలరేగుతున్నది ఈ 100 కోట్ల రూపాయల అక్రమ ధనం తెచ్చి శాసనసభ్యులను పార్లమెంట్ సభ్యులను ఇతర వాళ్లను సంతలో పశువుల్లాగా కొని ప్రభుత్వాలు కూలగొట్టేటువంటి అరాచక వ్యవస్థ ఇది మంచిదా నేను అడుగుతా ఉన్న నరేంద్ర మోడీ గారు ఏం కావాలి నీకు ఇంకా ఈ దేశంలో ప్రధానమంత్రి పదవిని మించిన పదవి లేదు కదా ఒకసారి కాదు నీకు 2 సార్లు అవకాశం వచ్చింది కదా ఎందుకు ఈ కిరాతకం ఎందుకు ఈ దుర్మార్గం ఎందుకు ఈ అరాచకం ఇది దేనికోసం ఏ దేశం కోసం మంచిది సమాజానికి ఏ రకంగా మంచిది మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని నేను కోరుతా ఉన్నా ఎందుకు ప్రోత్సహిస్తా ఉన్నారు ఇటువంటిది ఇవాళ నరేంద్ర మోదీ గారి అండదండలు లేకుండానే ఆర్ఎస్ఎస్ లో ప్రముఖ పాత్ర వహించే వ్యక్తులు హైదరాబాద్కు వచ్చి ఇప్పుడు చెంచల్గూడ జైల్లో ఉన్నారు దుర్మార్గమైన పనిచేసి ఎట్లా వచ్చిండ్రు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు వాళ్ళు ఆఫర్ చేసిన ఈ 100 కోట్ల రూపాయల ధనం ఎవరిచ్చిండ్రు ఎక్కడి నుంచి వచ్చింది ఇగో ఎంక్వైరీ జరగాలి దీని మీద దీని వెనుక ఎవరున్నారో వాళ్ళు ఒక్క క్షణం కూడా పదవిలో ఉండడానికి అర్హులు కారు ఇంత అరాచకం జరుగుతుంటే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనం మౌనం పాటిద్దామా దయచేసి ఆలోచించమని నేను కోరుతా ఉన్నా మనం మౌనంగా ఉంటే ఆ మౌనమే మనకు శాపం అవుతుందని నేను మీకు మనవి చేస్తా ఉన్నా ఇవి చూస్తూ ప్రేక్షకుల్లాగా ఇదేదో మనది కాదు అని అనుకునే సందర్భం కాదు ప్రతి పౌరుడు ప్రతి యువకుడు ప్రతి విద్యావంతుడు చాలా తీవ్రంగా తీసుకోవాల్సిన సందర్భం దయచేసి మునుగోడులో ఉన్న మేధావి వర్గం విద్యాధికులు కవులు కళాకారులు రచయితలు మా అన్నదమ్ములు మా అక్క చెల్లెలు మనసు పెట్టి ఆలోచించాలే నేను చెప్పిన మాట నిజమా కాదా మీ ఊరికి పోయిన తర్వాత మీరు చర్చ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా దయచేసి ఇప్పుడు కానీ ఓటేసేటప్పుడు దేనికో ఆశపడి ఎవడో చెప్పిండని ఇంకా ఇంకో రకంగా ఏదో మాయపరిస్తే ఆ మాయ మాటలకు లొంగిపోయి ఓట్లేస్తే మంచి జరగదు మనం పండ్లు తినాలంటే ముండ్ల చెట్లు పెడితే పండ్లు రావు పండ్ల చెట్లు పెడితేనే పండ్లు వస్తాయి చెట్టు పెట్టేటప్పుడే జాగ్రత్తగా పెట్టాలి మాట చెప్తా ఉంటే నమ్మస్తాను ఓ నలుగురు ఎమ్మెల్యేలు గ్రామాల కంపెనీ తీసుకొచ్చారు నలుగురు ఎమ్మెల్యేలు తీసుకొచ్చారు ఇలా రెండు పరమ పవిత్రులు అట పరమ పవిత్రులు అట మీరంట ఇది నిప్పు కనికలట కాంగ్రెస్ పార్టీ కలిసే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో 18 మంది ఎమ్మెల్యేలు కలిస్తే 12 మంది ఎమ్మెల్యేలు ఆయన తీసుకుపోయారు
నలుగురు ఆ నలుగురిలో ముగ్గురు ఎమ్మెల్యేలు పెళ్ళాపర్ ఎమ్మెల్యే కావచ్చు పీలమట ఎమ్మెల్యే కావచ్చు నా తాండ్ర ఎమ్మెల్యే కావచ్చు వీళ్ళు ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఎంత కమ్మరమైన తెలియదు కానీ అమరుపై అక్కడికి వచ్చి వాళ్ళతో నిప్పు కలగలని చెప్పి మనం చూపిస్తుందంటే కేసీఆర్ వల్ల గుర్రాలు కొట్టుకున్నారు అమ్మాల కేసీఆర్ వల్ల కేసీఆర్ వల్ల గుర్రాలు కొట్టుకున్నా వాళ్ళ మాటలు వినంత వరకు మన పత్రిక ఇచ్చే ఉంటే గుర్తుపెట్టుకో వాళ్ళ మాటలు వినంత వరకు ఇచ్చే ఉంటాయి మీరు మీ పిల్లలు చదివించండి కులానికి చిన్నవాళ్ళమే కావచ్చు కాక మా బతుకులు మా పిల్లలకు రావచ్చు అని చెప్పి మీ కొడుకులు చదివలేదా మీ పిల్లలు చదివలేదా ఎవరికైనా ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా చెప్పండి ఏం ఇంత చెప్తారు మీ ఉద్యోగాలు నీకు రావాలంటే తెలంగాణ కావాలి వచ్చిందా మరి ఉద్యోగం తెలంగాణ ఉద్యోగం ఉద్యోగం నీ నీరు నీకు రావాలంటే తెలంగాణ కావాలి వచ్చిందా మరి నీ నిధులు నీకు కావాలంటే తెలంగాణ కావాలి వచ్చింది అధికారులు లక్ష రూపాయలు కదా ఎక్కడ కూడా రాలే చివరికి ఏ ఉత్తరుల ఇళ్లలో ఏ ఎస్సీల ఇళ్లలో ఏ అనగా జాతర ఇళ్లలో పిల్లలు చదువుకున్నారో ఆ కొమరయ్య కొడుకు ఆ మల్లయ్య బిడ్డకు 3116 రూపాయలు బుద్ధి ఇస్తా తల్లి మీద పారంపర కొడుకు ఇస్తా అని చెప్పేది కేసీఆర్ ఇచ్చిందా 4 ఏళ్ళలో ఇప్పుడు ఇచ్చిందా ఒక రూపాయి కూడా చదువుకున్న బిడ్డలకి నిరుద్యోగం ఇవ్వలేదు అడుగుతున్న కేసీఆర్ గారు ధనిక రాష్ట్రంలో సంపద కొలవలేని రాష్ట్రంలో భారతదేశం నంబర్ 1 రాష్ట్రంలో నీ నోరా నీ నాలుగరా పాటి పట్టణ అడుగుతున్నాయి నువ్వు చెప్పలేదా 2019 ఎన్నికల్లో ఏమని చెప్పినాడు ఏమి హామీచ్చినావు నేను ఇస్తానని చెప్పలే ఇచ్చిన 4 ఏళ్ళలో డబుల్ బెడ్రూమ్ లేకుండా నాశనం చేసిండు ఈ 3116 రూపాయలు లేకుండా నాశనం చేసిండు చివరికి మనకు తాగే నీళ్ళు ఇస్తున్నా అని చెప్పి మన పేరు 40,000 కోట్లు రూపాయలు అప్పు చేసి మా నర్సేగౌడ్ గారు మొత్తం చెప్పచ్చు నీకు తెలుసుకో నీకు రూపాయి ఆదాయం లేకపోయినప్పటికీ కూడా నీ ఇల్లు లేకపోయినా నీ జాగ లేకపోయినా నీ దగ్గర కట్టమీద నమ్మినప్పటికీ కూడా నీ ఇంట్లో కనుక ఒక అబ్బాయి పుట్టినా ఒక అమ్మాయి పుట్టినా ఆ అమ్మాయికి పుట్టిన కుట్టమైన మనం డబ్బులు వేస్తూ ఉంటాం మంచి గొప్ప ఎదగాలని చెప్పి ధాన్యం పోస్తూ ఉంటాం బిడ్డల పొత్తిళ్ళను కానీ కేసీఆర్ ఏమి చేశా పుట్టిన ఆ బిడ్డ పుట్టిన ఆడబిడ్డ అయినా మగపిల్లైనా 1,25,000 అప్పుతో పుట్టడం చెప్పింది మర్చిపోక అసలు దే పుట్టిన బిడ్డకు 1,25,000 అప్పుతో పుట్టిస్తాం ఇవాళ ఇట్లా చేసుకుంటా మునుగోలకు వెళ్ళిపోయింది నాకు అందిస్తా నేను అడుగుతున్నా మునుగోలు రాజగోపాల్ గారి కంటే ముందు మన అర్థం ఎంపీ కాదా కదా మీరు ఎంపీలేదా రాజగోపాల్ గారి కంటే ముందు మన నర్సల ఎంపీ ఇక్కడ అంతమంది కూర్చున్న ప్రభుత్వం ఎమ్మెల్యే మరి 5 ఏళ్ళు అధికారం ఇస్తే 5 ఏళ్ళు అధికారం ఇస్తే ఇచ్చినవా నీకు తెలుసో తెలియదు నీ పెద్దలు తెలుస్తుంది ప్రతి నియోజకవర్గంలో 100 పడకల హాస్పిటల్ పెడతా అని చెప్పిన వ్యక్తి ఎవరు కేసీఆర్ కదా ప్రతి మండలంలో 30 పడకల హాస్పిటల్ పెడతామని కేసీఆర్ కదా నేను అడుగుతున్నా రాజగోపాల్ అంటే కాంగ్రెస్ పార్టీకి గెలిచింది నువ్వు ఇక్కడ ఇయ్యలే అంటే ఒక అర్థం నీ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చేరుతూ 90 నియోజకవర్గాల్లో నీ చక్కని తేలిన మిగతా నియోజకవర్గాల్లో ఎక్కడన్నా నీవు నీ గవర్నమెంట్ సిద్ధత 100 పడకల హాస్పిటల్ పెట్టినావా మరి పెట్టినామా చివరికి వెనుకడ ఉన్న హాస్టల్లో చదవడం మంచి రెండు కూడా అని చెప్పి ఇవాళ మా ఒట్టెలను చదువుకునే స్కూళ్ళల్లో మా ఒట్టెల పిల్లలు చదువుకునే స్కూళ్ళల్లో మనకు అంతకుముందు అడగలే చూపించేది ఇప్పుడు అది కూడా ఇస్తాయని చెప్పి చెప్తాను మరి రిజర్వేషన్ ఇస్తాను చెప్తాను ఆ స్కూళ్ళల్లో డబ్బులు చక్కగా రాకపోతే కల్తీ నూనె పెట్టుకొని కల్తీ వస్తువులు పెట్టుకొని తింటా ఉంటే మన బిడ్డలు అస్వస్థత గురించి మనం వస్తాం కదా ప్రతి నిత్యం ఏదో ఒక రెండు స్కూళ్ళల్లో మన పిల్లలు కల్తీ ఆహారం తిని దవాఖాన్లో పాటు అవుతారు మనం వస్తాం కదా ఏ బిడ్డడు జవం ఏంటికొస్తారని చెప్పి దిక్కుబిక్కు మనం వస్తాం ముఖ్యమంత్రి గారికి మన పిల్లలు చదువుకునే హాస్టల్లో మన పిల్లలు చదువుకునే రెండు స్కూళ్ళల్లో బోర్లు పెట్టిందే చూసేటువంటి బాధ్యత లేదు కానీ మన ఓట్ల మీద మాత్రం బాధ్యత గుర్తుపెట్టుకో మన ఓట్ల మీద మాత్రం మనకు మమకారం గుర్తుపెట్టుకో ఇవాళ ఏ రేజెన్సీ కూడా ఇవన్నీ బాగుపడాలంటే తప్పకుండా రెసిడెన్షియల్ స్కూళ్ళలో మన పిల్లలకు మంచి భోజనం మంచి చదువు వాళ్ళ బతుకు బాగుపడాలంటే ఈయన గవర్నమెంట్ పోకుండా సాధ్యం కాదు డబుల్ బెడ్రూమ్ రావాలన్నా వాళ్ళకి పెట్టుకొని పోతే అంటూ ఏది పేరు గుర్తుపెట్టుకోండి కళ్యాణ లక్ష్మి చెక్కులేదు ఇవాళ అంటుండు సంవత్సరానికి ఇస్తాడు
రేపు భారతీయ జనతా పార్టీ వస్తే కళ్యాణ లక్ష్మి చెప్పులు పెళ్లి పండుగలోనే ఇచ్చే పండుగ పెన్షన్లు 3 లక్షల దాకా 3 లక్షల దాకా ఆ పెన్షన్లు ఇవాళ ప్రతి నెల ఫస్ట్ వీక్ లో పెన్షన్ ఇచ్చే సత్తా ఉంటుంది. పైన నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో వారి సపోర్ట్తో ఇవన్నీ కూడా గొప్ప చేసే బాధ్యత మానవుడి. దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 19 రాష్ట్రాలే భారతీయ జనతా పార్టీ అధికారంలో కూర్చోబెట్టుకోండి.